విద్యాశాఖకు సంబంధించి డబ్బులు లేవు ఖజానా లేదు అంటున్నాడు అదే మూసీ సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి లక్ష యాభై వేలు కోట్లు వెచ్చించడానికి రెడీగా ఉన్నది రేవంత్ సర్కార్ ఎట్లా చూడొచ్చు అంటారు ఒక విద్యార్థి నేతగా ఇప్పుడు హైడ్రా పేరు మీద అన్ని కూలిస్తే దాని వెనుక మనీ లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ఎడ్యుకేషన్ మీద పెడితే ఏముంటుంది ఎవరు డబ్బులు ఇచ్చేవాడు ఎవడుంటాడు రెండవది ఏంటంటే అసలు ఈయన ఏం చదువుకున్నాడో అర్థం కాదు ఒకటో తరగతి ఒకటో తరగతి నుండి మొదలు పెడితే పిహెచ్డీ చేసే యూనివర్సిటీ స్థాయి స్టూడెంట్ వరకు అసలు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా కరెక్ట్గా ఇప్పుడు సజావుగా సాగుతుందా అంటే లేదు ఇక్కడ నీకు టీచర్లు మొన్న రిక్రూట్ అవుతున్నారు ఇంకా అది నడుస్తూనే ఉండదు స్కూల్ అన్నాడు మనకు నా ఏది ఎజెండాలో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన మండలానికి ఒక పెద్ద స్కూల్ పెడతా మంచి కార్పొరేట్ తరహాలో పెడతా అని చెప్పి మేనిఫెస్టోలా అది అవుతుంది ఆయనతోనే అవుతుందా అసలు అది సాధ్యం అవుతుందా అసలు ఈయన ఏం చదువుకున్నాడో అర్థం కాదు విద్య ఎడ్యుకేషన్ మినిస్టర్ని సెపరేట్గా పెట్టి దానికి ఒక ఫండ్ కేటాయించి డెవలప్మెంట్ అసలు కనీసం ఆ ఆలోచన లేదు అట్లాంటి రివ్యూ మీటింగులు లేవు ఎడ్యుకేషన్ వ్యవస్థతో వాళ్ళతోని విద్యావేత్తలతోని ఎలాంటి సంప్రదింపులు లేవు ఏది లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆయన కానీ ఇదేమన్నా ఏమనుకుంటుండు అసలు భవిష్యత్తు విద్యార్థి భవిష్యత్ తరాలన్నింటినీ కూడా ఒక తరతరాలను కూడా ఆయన ఇవాళ మోసం చేస్తూ ఉన్నాడు వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఏమైందంటే అసలు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది ఇంపార్టెంటు హెల్త్ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయాండు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ విషయంలో ఏం ఇప్పటివరకు ఏ ఏ కొత్త చర్యలు తీసుకున్నది గురుకులాల పేరు కేసీఆర్కు క్రెడిట్ వస్తుందని చెప్పి నువ్వు తీసేస్తూ ఉన్నావు దాన్ని ఏదో నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అది నీతో అవుతుందా అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని అంటున్నాడు కేసీఆర్కు తెలంగాణకు ఎలాంటి అవినాభావ సంబంధమో అసలు కేసీఆర్ఏ తెలంగాణ తెలంగాణ కేసీఆర్ అనే స్థాయిలో ఆయన ప్రాణాలకు తెగించినటువంటి వ్యక్తిని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని అంటే అదేమన్నా సాధ్యం అవుతుందా అసలు అది కాని ముచ్చట ఇంకో రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గబ్బిలానికి గుడ్ల తేడా తేడాదిలోడు ఈ తెలంగా అంటే ఓ ఒక ఏది జీవవర్ణ శాస్త్రం మీద అవగాహన లేదు జాగ్రఫీ మీద అవగాహన లేదు ఆయనకు తెలంగాణ చుట్టూ మూడు సముద్రాల్లోనే అంటాడు నీకు దేని మీద అవగాహన ఉన్నది ఏకన మీద అవగాహన ఉన్నదా మరి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నదా దే ఏ శాస్త్రం మీద అవగాహన ఉన్నది నీకు రా ఎక్కడ నువ్వు నువ్వు ఒక స్కూల్కి వచ్చి రా ఎక్కడో నువ్వు మనం చర్చ పెట్టుకుందావు విద్యార్థి సంఘాలతో చర్చ ఎక్కడ నువ్వు ఏం చేసినావు ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏంటివి నువ్వు చేస్తున్నది ఏంటిది చేత కాకపోతే వదిలేయి రిజైన్ చేయి చేసేవాళ్ళు ఉన్నారు కదా గొప్ప గొప్ప పరిపాలన అందించిన వాళ్ళని విమర్శించుకుంటా లేనిపోయిన లల్లులు ఇవి కూడా ముందడు పెట్టి దాన్ని టాపిక్ డైవర్ట్ చేసుకుంటా ఈ హైడ్రా పేరిట ఇంకేదో పేరిట ఇంకేదో పేరిట రైతులకు అన్యాయం చేస్తావు ఇటు విద్యార్థ రంగ విద్యార్థంగాన్ని అన్యాయం చేస్తావు నువ్వు దేనికి చక్కగా చేసినావు ఒక్కసారి పునరాలోచించుకో ఒకసారి పునరాలోచించుకొని డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ఖచ్చితంగా పరిపాలన మీద ఖచ్చితంగా నువ్వు దృష్టి పెట్టాలి నేను నువ్వు వదిలే ప్రసక్తి లేదు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఏకమవుతాయి ఇవాళ ఆకునూరు మొరలైతేంది నువ్వు ఎంతమందిని నువ్వు రిక్రూట్ చేసుకొని ఏదో పదవులు ఇస్తా నువ్వు ఇంకేదో చేస్తా ఇంకేదో చేస్తా అన్నంత మాత్రాన కేవలం ఒకరిద్దరికి పదవులు ఇచ్చి నీ ఊకోబెడతా అంటే మాత్రం అయ్యేది కాదు ఇది విద్యార్థులు వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు లాగం అవుతుంటే ఎవడు ఊకోడు కదా ఒక భవిష్యత్ తరాలనే నువ్వు నాశనం చేసే కుట్ర చేస్తాను నువ్వు వ్యాప్తంగా విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు గురుకుల విద్యార్థులు చనిపోయిన పరిస్థితులు ఎంత జరిగినా కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ చేయలేదు ఎట్లా చూడచ్చంటారు ఒక విద్యార్థి నేతగా ఆయన కనీసం అది దాని మీద దృష్టే లేదు అసలు ఆయన స్వలాభాలు కేంద్రంతో ఎట్లా నా పదవిని ఎట్లా నా పదవి ఎట్లా కాపాడుకోవాలనే దృష్టి తప్పితే నీకు ఇక్కడ పరిపాలన చేయాలి జనాలు ఎట్లా ఏ విధంగా ఇబ్బందులు పడుతుండ్రు విద్యార్థుల సమస్యలేంటి రైతుల సమస్యలేంటి మిగతా హెల్త్ సమస్యలేంటి ఏందనే మిగతా రంగాల మీద లేనే లేదు పోనీ ఇచ్చిన రైతు బంధు రైతు బీమా లాంటి మన ఇవి ఇవన్నీ వేస్తాడా అంటే అవి కూడా లేదు రైతుల పక్షాన కూడా కరెక్ట్ ఉండడాంటే లేదు ఇది జీరో ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ గవర్నమెంట్ అక్కడ మోడీ ఇక్కడ ఈయన వీళ్ళ పదవులు కాపాడుకోవాలనే ఒక కుట్రతోని ఒక ఉద్దేశంతో మంచిగా కుమ్మక్కై పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ ఏమన్న అంటే బీఆర్ఎస్ను ఏమన్నంటే ఇంకేదో పార్టీని ఇంకేదో పార్టీని విమర్శిస్తూ ఈయన పబ్బం గడుపుకోవడమే తప్ప మళ్ళీ ఏమరుగని వెళ్ళిపోయే లెక్క ఏం మాట్లాడతాడు కేసీఆర్ కంటే బెటర్ పరిపాలన చేస్తా బీఆర్ఎస్ పరిపాలన కంటే బెటర్ పరిపాలన చేస్తా మేము మంచి పరిపాలన అందిస్తామంటే మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు నీ భాష ఏంది అసలు ఏమన్నా కాన్మన్ సెన్స్ ఉందా మీకు అసలు ఏం మాట్లాడతారో ఏమో వాళ్ళకి అర్థమే కాదు అసలు బట్ ఓవరాల్గా ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చడం సమస్యల్ని అలాగే వదిలేయటం వీళ్ళకు పరిపాలించే సత్తా లేదు బెడరు పరిపాలన అందించే సామర్థ్యం లేదు వీనకే కాదు వీళ్ళున్న మంత్రులు కూడా ఉరుబోతులు ఒదురుబోతులు అంటారు చూడండి ఒదురుబోతుల కేసులు వాళ్ళు కాబట్టి వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు తప్పకుండా విద్యార్థి లోకం భవిష్యత్తులో దీని మీద సరైన పోరాటాలని నిర్మాణం చేస్తుంది రేవంత్ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తుంది ఆయన ప్రభుత్వాన్ని ఎట్లా ఎట్లా మెడల్ వంచాలో ఆయన మెడల్ ఎట్లా వంచాలో కూడా విద్యార్థి సంఘాలన్నీ ఇంత ఇంతటి కుట్రను ఎవడు ఓర్చుకోడు దీని మీద కార్యాచరణ ఖచ్చితంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా నిర్మాణం చేస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక గురుకుల పాఠశాలల అది గదుల మీద భవనాల మీద తాళాలేసిపోతూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావా పోయి పోయి దాని మీద ఆదేశించావా అసలు భవిష్యత్తు నువ్వు విద్యార్థుల భవిష్యత్తును ఆగం నువ్వు నువ్వేమి ఇచ్చినావు అసలు సన్న భయము ఇచ్చినావా నువ్వు ఏం స్కీమ్ పెట్టినావు విద్యార్థుల భవిష్యత్తు కోసం నువ్వు ఏం స్కీమ్ పెట్టినావు కనీసం ఒకటి ఒకటన్నా ఓవర్షిప్ ఓవర్షిప్ స్కాలర్షిప్ ఓవర్షిప్ స్కాలర్షిప్ పెట్టిండు కేసీఆర్ గురుకులాలల్లా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఎంత చేసిండో అడుగు చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చేసినంతగా ఆయనే గిరిజన బహుజన విద్యార్థులను ఆయన చేసినంతగా ఎవరు చేయలేదు వాస్తవానికి ఆయన ఒక విల్ పవర్తోని ఒక సంకల్పంతో ఆయన గిరిజన ఆశ్రమ పాఠశాల అన్నింటిని కూడా గురుకులాలన్నింటిని కూడా ఆయన ఒక ఒక సిస్టమేటిక్గా చేసి దాన్ని ఒక రిజల్ట్ తీసుకొచ్చిండు చాలామంది ఇంజనీర్లు ఎంబీబీఎస్లు చాలామంది ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లు ఉన్నారు హయ్యర్ పొజిషన్లు ఉన్నారు ఒక ఈ రాష్ట్రం బహుజనుల కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది నీలాంటి రెడ్డి వెలుమలు అంటే రెడ్డి ఇంకా పోతే రాహుల్ వెలుమలు వాళ్ళ కోసం లేకపోతే ఇంకా నాయులు ఆంధ్ర నాయుల కోసం వాళ్ళ కోసం ఆంధ్ర లీడర్ల కోసం తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది ఖచ్చితంగా ఇది తెచ్చుకున్న బహుజనుల కోసం తెచ్చుకున్న తెలంగాణ దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సమర్థవంతమైన పరిపాలన చేయాలంటే మళ్ళా అంధకారమైన అంధకారం దిశగా పోతున్నటువంటి ఈ పరిపాలన పరిపాలనను మళ్ళా మళ్ళీ ఒక సరైన గాడిలో పెట్టాలంటే దీనికి సమర్థవంతమైన నాయకత్వం అవసరం అది ఇంతకుముందు చేసినటువంటి పరిపాలన కే బీఆర్ఎస్ నాయకత్వంలో చేసిన కేసీఆర్ చేసినటువంటి పరిపాలన లాంటి పరిపాలన వస్తే తప్ప ఇది సాధ్యం కాదు